ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారం లగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఆయన మందిరంలో మనము ఆనందముగా ఉండాలి అంటే దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేస్తూ ఆయన నామంను మన నోటితో ఒప్పుకొంచు జిహ్వ ఫలములు మనము అర్పించేవారుగా ఉండాలి మనం అర్పించే దహన బలులు బలు ఆయనకు అంగీకారముగా ఉండాలి ఆయన బలులను కోరట్లేదు గాని దేవుని దృష్టికి అనుకూలమైన యోగ్యమైన మనమే మన జీవితమును ఆయనకు సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి ఇహలోక సంబంధమైన ప్రతి దానిని మన నుండి వేరుపరుచుకొని విరిగి నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలి గనుక తగ్గింపుతో మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి పరిసయుడు సుంకరిని చూసినట్టయితే శంకరి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించు అని తను తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు కరిసయుడైతే దేవుని మందిరానికి వచ్చాడు కానీ తనలో తగ్గింపు స్వభావము ఏమాత్రము లేదు అలాగే మందిరానికి వెళ్ళే మనము ఆయన మాట వినుటకు దేవాలయంలోనికి పెందల కడనే వారముగా ఉండాలి దేవుడు మనల్ని తన చిత్తం ఏమిటో తెలుసుకొనుటకు దేవుని నోటి మాటను వినుటకు మనల్ని నియమించుకున్నారు గనుక మందిరానికి వెళ్ళే మనము మనల్ని మనము తగ్గించుకొని మన జిహ్వ ఫలములను మన స్థుతియాగమును ఆయనకు అర్పించి తగ్గింపుతో కూడిన ప్రార్థనను చేస్తూ ఆయన మన కొరకు ఏదైతే చేయాలని ఆశిస్తూ ఉన్నాడో తన చిత్తమును తెలుసుకొని దేవుని వాక్యమును అంగీకరించే వారముగా ఉండాలి వినే వారముగా ఉండాలి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని వాక్యము సెలవిస్తూ ఉంది గనుక మనము ఆయన వాక్యము వింటే చాలు దాన్ని విని గైకొంటే చాలు అప్పుడు ఆయన దేవుని మందిరంలో మనల్ని ఆనందింపజేస్తారు దేవుడెవరో ఆయన ఏమి చేయగలడో తెలిసినప్పటికీ అన్యజనులుగా బ్రతుకుతున్నారేమో ఆయన అంటున్నారు కదా నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము మీరు దాన్ని గుహగా చేశారు కానీ మీరు నా సన్నిధికి రండి ఏ విధంగా నన్ను ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించి ప్రార్థించి వాక్యమును విని గైకొంటే నేను మీకు ఆనందమును నా సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును మీకు అనుగ్రహింపజేస్తాను అని ఇస్తూ ఉన్నారు మన దేహమే దేవుని ఆలయమని గ్రహించిన వారమై మనము విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన మందిరంలోనికి ప్రవేశించి ఆయనిచ్చే ఆనందమును సంపూర్ణ సంతోషమును అనుభవించుదురుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీవిచ్చిన వాగ్దానం కొరకు నీకు వందనాలయ్యా మా జీవితాల్లో ఆనందము సంతోషము కరువైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతూ ఉండగా నీ మందిరంలోనికి మమ్మల్ని ఆహ్వానిస్తూ సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరంలో స్థలము ఉందని మరి ఒకసారి గుర్తు చేస్తూ మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు నీ ప్రార్థనా మందిరంలో ప్రవేశించిన మేము నీకు ఎల్లప్పుడూ స్థుతియాగము చేస్తూ నీ నామాన్ని గనపరుస్తూ మా ఫలములు నీకు అర్పించేవారిగా ఉండుటకు సహాయము చేయండి అయ్యా సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పించుకొని విరిగిన మనస్సుతో సుంకరి వలె ప్రార్థించుటకు తగ్గింపు మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాను స్వామి నీ మాట వినేవారముగా ఉండటానికి సహాయము చేయండి పొట్టేళ్లకు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం శ్రేష్టమంటున్నావయ్యా మా దేహమే దేవుని ఆలయమని గ్రహించి మమ్మల్ని మేము పరిశుద్ధ సహాయము చేయండి నీ మందిరంకు వచ్చి నీ వాక్యమును బట్టి మా నడతలను శుద్ధి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను స్వామి పరిశుద్ధ దినమును ఆచరించుటకు ప్రతి ఒక్కరికి నాయన నీ ఆత్మ నడిపింపును ప్రేరేపణను దయచేయమని వేడుకుంటున్నాను స్వామి నీ మందిరంకు వచ్చి నీవిచ్చే ఆనందమును నిత్య సంతోషంను ప్రతి ఒక్కరూ పొందుకొని నామాన్ని మహిమపరచుటకు భాగ్యంను వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మాత్రమే మహిమాగంత ప్రభావములు పొందుకొనమని నజడనియసునాంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్